తెలంగాణ మాజీ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మాజీ సర్పంచ్లకు 10,000 వేతనం పెన్షన్ గా ఇవ్వాలని చెప్పారు. ఈ రోజు మాజీ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లతో సమస్యలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొండు దేవయ్య మాట్లాడుతూ సర్పంచ్లకు ప్రతి నెల 10,000 వేతనం చెల్లించాలని, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. गतवर यह प्रभुत्म गुर्त अदे कदम चटसभल वेर स्थाक संस्थल वे चटसभल इकड़ एमएलए अब पार्लमेंट सभ्यु वाल अधिकार अवकाश वाले वाल चटे अधिकार वाल वाल जीताकने अवकाश वाल चत का मन केवल मन पीडियल ईद लेकिन हाजी इपड़ सर्पंच संगति तेवी అప్పటి సర్పంచులం ఆ పీరియల్లో దాదాపు ఏదో కష్టపడి పెద్దలమైన ఏదో నడిచింది, కానీ చాలామంది అప్పుల పాలైదు, భూములు అమ్ముకున్నారు, తిరిగి చెల్లించలేక చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంత త్యాగాలు చేసినటువంటి సర్పంచులను ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయం అని చెప్పి ఇప్పటికి నేను మనవి చేస్తున్నాను. అయితే దీన్ని వేరే సర్పంచులకు మనం ఏదో సమావేశాలు ఉమ్మడి జిల్లాలో రాష్ట్రం ఇక్కడక్కడ సమావేశాలు జరుపుకోవడంతో ప్రభుత్వాన్ని దృష్టికి పోయేటువంటి సమస్య లేదు. మనం ఇక్కడే అవుతుంది, ఇక్కడే ప్రశ్న కవర్ అవుతుంది, అయిపోతుంది. అయితే దీన్ని మనం ఈ సమావేశాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సర్పంచులకు ఒక అవేర్నెస్, ఒక అవగాహన కల్పించి ఒక మనం కూడా మాజీ సర్పంచ్ అంటే మాజీ సర్పంచులకు ఉన్నటువంటిది ప్రజెంట్ సర్పంచులకు లేదు. మనం అప్పుడు నిస్వార్థంతో చేసినాం, ప్రజాసేవ చేసినాం, కానీ ఇప్పుడు అట్లా అనకూడదు. కానీ ఒకటి ఇప్పటి సర్పంచులకు వేరున్నది. ఇప్పుడు కాగానే నేను 10,000,000 ఖర్చు పెట్టుకుని వచ్చిన ఏ రకమైన సంపాదన సంపాదించుకోవాలనేది ప్రజలలో చాలా రియాక్షన్. అంటే నేను వాళ్ళ గురించి వ్యక్తిగతమైన దురభిప్రాయం మాట్లాడతలేను. కానీ ఉద్యమం ఒకసారి పోవాలే చెలవాస అండి, ఒకసారి సీఎం ప్రగతి భవన్ ముట్టడి, లేకపోతే సెక్రటరేట్ ముట్టడి, ఏదో రకమైనటువంటి ఒకటి మనం బియ్యం కాడికి పోయిన పెడితే ఉడుకుతాయా తిందా మంట పెట్ట, అటువంటి మంట కూడా అవసరం నేను చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా అటువంటి కొందరు ఏకీభవించవచ్చు, ఏకీభవించక పోవచ్చు, కానీ ఈ ఉద్యమాట్య సమావేశాలు జరుపుకుంటూ పోతుంటే ఇది ఇద్దరితోనే ఇద్దరే ఉంటాం. అయితే ఇంకా మాజీ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కరీంనగర్ జిల్లా మరియు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశము స్థానిక చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 6 సంవత్సరాల నుంచి మాజీ సర్పంచుల సంక్షేమం ప్రధాన ధ్యేయంగా మాజీ సర్పంచుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న సందర్భం. 6 సంవత్సరాల కాలం నుంచి ఈ మాజీ సర్పంచుల హక్కుల సాధన కోసం అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 18 మేనిఫెస్టో కమిటీలో పెట్టాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావు గారు కూడా మాజీ సర్పంచులకు పెన్షన్ విధానాన్ని కల్పించాలని, అదేవిధంగా మాజీ సర్పంచుల సంక్షేమం కోసం
200 కోట్లు నిధులు కేటాయించాలని ఇచ్చి మాజీ సర్పంచుల యొక్క సమస్యలను మీ యొక్క మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావు గారికి వినియోగించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వము, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాజీ సర్పంచుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం పట్టించుకోకపోవడం చాలా బాధకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మాజీ సర్పంచులు హక్కుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం రోడ్డున పడ్డ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో భాగస్వామ్యమైన సర్పంచులము, మాజీ సర్పంచులము ఆ యొక్క మరిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆఫీసులు శ్రమ కోల్చి ఎంతోమంది రోడ్డు మీదకి ఎక్కిన ఘన చరిత్ర కూడా సర్పంచ్ వ్యవస్థ మాజీ సర్పంచులకు ఉన్నదని కూడా ప్రభుత్వాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మాజీ సర్పంచులు ఇల్లు లేని మాజీ సర్పంచులు ఉన్నారు, ఇప్పటికీ భూమి లేని మాజీ సర్పంచులు ఉన్నారు, అదేవిధంగా భూమి లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న మాజీ సర్పంచులు ఉన్నారు. మరి ఎంతోమంది ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా చట్టసభలోకి మనమే పంపించడం జరిగింది ఓట్లు చేయించి. మరి చట్టసభలోకి పంపిస్తే వారు ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించిన వేతనాల కోసమే, వాళ్ళకు సంబంధించిన పెన్షన్ల కోసమే వారు చట్టాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి రోజుకు 24 గంటల ప్రజాసేవ చేసిన సర్పంచులు, మాజీ సర్పంచులు అయినాక మరి మన గురించి కూడా, మన సమస్యల గురించి కూడా చట్టసభలో చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మన గురించి ఎందుకు పట్టించుకోవాల్సి కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరికి 4 మాజీ సర్పంచులు ఉన్న మమ్మల్ని, మా ఆర్థిక పరిస్థితిని, అదేవిధంగా మా సమస్యలను పరిష్కరించుకోవడంలో ప్రభుత్వం తప్పకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న రాబోయే సాధారణ ఎమ్మెల్యే ఎన్నికలలో తప్పకుండా మా సమస్యలను ప్రభుత్వము నిలబెట్టిన పక్షంలో, ఒకవేళ ప్రభుత్వము మా సమస్యలను పరిష్కరిస్తే ఈ ప్రభుత్వానికి మాజీ సర్పంచులు అయిన మేము అండగా ఉంటామని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గం, శిక్షణ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీ రామారావు గారు, మంత్రివర్యులు, తప్పకుండా మా మాజీ సర్పంచుల ఓర్ను తప్పకుండా మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా యొక్క సమస్యలను మీరు అవసరం అనుకుంటే ఒక రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ను కూడా మాజీ సర్పంచుల సమస్యల మీద మీరు ఎంక్వైరీ చేసి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కూడా కేటీఆర్ గారిని ఈ సభ ముఖంగా వారిని కోరుతా ఉన్నాము.